హాయ్ అండి, వెల్కమ్ టు కోకిల కృష్ణ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను మీకు ముందు చూపించేస్తాను. ఓకేనా? కస్టర్డ్ చేయడానికి నేను 1 లీటర్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. అలాగే 6 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 2 కప్స్ షుగర్, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు పాలు కాయడానికి అడుగు మందం ఉన్న గిన్నెను తీసుకుని పాలు కాసుకోవాలి. ఈ గిన్నెలో కాయడం వల్ల అడుగు అంటకుండా ఉంటుంది. నేను కస్టర్డ్ చేయడానికి క్రీమ్ మిల్క్ని తీసుకున్నాను. మామూలు ప్యాకెట్ పాలైనా వాడచ్చు, కానీ ప్యాకెట్ పాలు అయితే చిక్కబడడానికి టైం పడుతుంది. ఈ పాలని సిమ్లోనే ఉంచుకొని మరిగించుకోండి, లేదంటే అడుగట్టేస్తుంది. సో ఈ పాలు కాగుతున్నప్పుడు నేను పక్కన వేరే గిన్నెలో పంచదార పాకాన్ని రెడీ చేసుకుంటాను. హాఫ్ కేజీ పంచదారకి నేను 1 కప్పు వాటర్ పోసాను. దీన్ని కొద్దిగా చిక్కబడేదాకా మరగనివ్వాలి. ఈ పాలని మాత్రం కాగుతున్నంతసేపు మీగడ కట్టకుండా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ పాలు కొద్దిగా మరిగిన తర్వాత కొన్ని పాలని 1 గిన్నెలోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి, ఎందుకంటే ఆ పాలల్లోనే మనం కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా పంచదార పాకం మరుగుతున్నప్పుడే మనం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ని గులాబ్జామ్కి ఏ రకంగా అయితే సిరప్ రెడీ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఆ షుగర్ సిరప్ని మిక్స్ చేసి పాలని ఇంకా మరగనివ్వాలి. ఈ కస్టర్డ్ని తయారు చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుని మాత్రమే తయారు చేసుకోవాలి, లేకపోతే మీగడ కట్టేస్తూ ఉంటుంది. ఈ పాలు ఇంకొంచెం మరిగేలోపు పక్కకు తీసి పెట్టుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ని డైరెక్ట్గా కాగుతున్న పాలల్లో వేస్తే ఈక్వల్గా మెల్ట్ అవ్వదు కాబట్టి ఇలా కొద్దిగా పాలు తీసుకుని దానిలో ఫస్ట్ మెల్ట్ చేసుకోవాలి. సమ్మర్లో ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ బదులు ఈ కస్టర్డ్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఈ కస్టర్డ్ కలుపుకున్న మిల్క్ని మరుగుతున్న పాలల్లో వేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ కస్టర్డ్ కలుపుకున్న మిల్క్ని దీనిలో కలిపిన తర్వాత పాలని ఎక్కువసేపు మరగనివ్వకూడదు. 2 మినిట్స్ ఆగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఎందుకంటే ఈ పాలు వేడి తగ్గుతున్న కొంది ఇంకా చిక్కపడతాయి కాబట్టి. ఇప్పుడు ఈ కస్టర్డ్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేదాక తిప్పుతూనే ఉండాలి, లేదంటే ఉండ కట్టేస్తూ ఉంటుంది. ఈ కస్టర్డ్ గోరు వెచ్చగా అయిన తర్వాత దీన్ని 1 బాక్స్లో పోసుకుని రిఫ్రిజిరేటర్లో 6 అవర్స్ పాటు కూల్ చేసుకుని ఫ్రూట్స్ మిక్స్ చేసి తింటే సూపర్ ఉంటుంది. ఈ కస్టర్డ్లోకి మనం ఏ సీజనల్ ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్స్ని యూజ్ చేసి చూపిస్తున్నాను.
ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే ఇప్పుడే త్వర త్వరగా తినేయాలనిపిస్తుంది. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఒక్కసారి దీన్ని తయారు చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. చూసారు కదా, కస్టర్డ్ సింపుల్గా రెడీ అయిపోయింది. దీన్ని కనుక మనం 6 hours ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ అయ్యాక తింటే చాలా బాగుంటుంది. మీకు నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై బై.